హలో అండి ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి అది నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను కట్ చేసి ఆ పౌడర్ ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో గోరువెచ్చటి పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చపాతి పిండిలా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ బట్ గట్టిగా కలుపుకోకూడదు చపాతి పిండిలాగా గట్టిగా నలుపుకోకూడదు దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకున్న పిండిని మూతబెట్టి హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ నానిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చిన్న బాల్స్గా చేసుకోవాలి హ్యాండ్ మీద కొంచెం బట్టర్ తీసుకుని లేకపోతే నెయ్యి కానీ తీసుకుని చేతికిలా స్ప్రెడ్ చేసుకుని పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి బాల్స్ చేసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని దాంట్లో క్రాక్స్ లేకుండా వస్తాయి ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి అప్పుడు బాల్ విడిపోదు ఫ్రై చేసేటప్పుడు ఇలాగ ఏమి క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలి అలాగే బాల్స్ అన్నీ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకో ప్యాన్ తీసుకుని అందులో టూ గ్లాసెస్ షుగర్ పోసుకున్నానండి అందులో టూ గ్లాసెస్ వాటర్ కూడా పోసుకున్నాను ఈలోపు ఆయిల్ పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి అది హీట్ అయింది ఈ బాల్స్ని ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పక్కన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అది ఆల్మోస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఆయిల్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి షుగర్ సిరప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా బాల్స్ని వీటిల్ని ఈ షుగర్ సిరప్లో ఒకటొకటిగా వేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి షుగర్ సిరప్ని ఆఫ్ చేసేసుకుని ఈ బాల్స్ని వేసుకోవాలి షుగర్ సిరప్ అంతా బాల్స్ అబ్జర్బ్ చేసుకుంటాయండి సో ఈ జ్యూస్ అంతా బాల్స్లోకి వెళ్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్